టిఆర్ఎస్ లో ఎవ్వరైనా హాస్పిటల్ గారు అడ్మిట్ అయ్యారా? కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కేసీఆర్ సార్ మంచి ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ప్రగతి భవన్ లో ఉన్నాడు. అన్నకు దగ్గులు వేసినా తుమ్ములు వేసినా ముక్కు రోగం ఉందని పాపం గద్ద ముక్కు కదనేది రోగంతో ఫామ్ హౌస్ లో అంటే యశోద హాస్పిటల్ మంచిగా ట్రీట్మెంట్ చేస్తాడు. అంటే పేదల బాధలు అవసరం లేదు. పొద్దున వరంగల్ స్టార్ట్ చేస్తే తిరిగి రాక ఇక్కడ వరక రోడ్ల మీద ఆపిరాను. రైతులు ఇబ్బంది పడుతున్నారు, యువకులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అలా బాధలు అన్ని చెప్తున్నారు. ఈ బాధలు తెచ్చడానికి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వస్తున్నాడు. ఇవాళ అందుకే మీ బాధలు తెలుసుకొని మేము వచ్చినాయండి. రాష్ట్ర అధ్యక్షుని ఉండి అన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ మీ బాధలు తెలుసుకొని మీ బాధలకు మీ కష్టాలు మీ కష్టాలకు పాల్పంచుకోవడానికి మీకు భరోసా నింపడానికి మీరు ఒక ఆత్మస్థైర్యం నింపడానికి ఒక మానవత్వం వ్యక్తిగా నేర్కొచ్చిన. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం మానవత్వంలో మానవ మృగంగా వివరిస్తాను. ఒక నూరుకొని తీసుకొచ్చి మనం ముఖ్యమంత్రి చేసినాం ఎవరా కదా. ఇవాళ ఇంత పెద్ద సమస్య మీరెవ్వరు కూడా భారతీయ జనతా పార్టీ కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు. 2016 వచ్చిండు కేసీఆర్ సార్, వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఇచ్చే వరకు ఖాళీ చేస్తున్నాడు. ఏది ఖాళీ చేస్తున్నాడు? జాగాలు ఇస్తున్నాడు, పట్టాలు ఇస్తున్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. ఇలా మళ్ళీనా అడ్రస్ లేకుండా పోయాడు. ఇవాళ మీ దగ్గరనే కాదమ్మా, తెలంగాణ మొత్తం కూడా ప్రాజెక్టుల పేరుతోని ఇలా అక్రమంగా పేదోళ్ళు పుట్టగొడుతున్నారు. రాత్రికి రాత్రి వచ్చి గుడిసెలు వీగేస్తున్నారు, ఇల్లు ఊడగొడుతున్నారు. వాళ్ళు ఏడవ్వాలంటే ఏదైనా పట్టుకోరు అని చెప్పి పోలీసులను పిలిపించి అడ్డంగా కేసులు పెట్టిస్తాను. ఎవరైనా గట్టిగా మాట్లాడితే మీకు పట్టాలు రామంటున్నాడు, మీ పట్టాలు క్యాన్సిల్ చేస్తా అంటున్నారు, మీరు కేసులు పెడతా అంటున్నారు, ఏది పెడతాయి మాట్లాడుతున్నారు. ఇవాళ మీకు మేము హామీ ఇస్తున్నాం. ఇవాళ ఇక్కడ మా నాయకులు ఫోన్ చేసినారు, రాత్రి ఫోన్ చేసి అన్నా మేము చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కేసులు పెట్టినా భయపడమన్నారు. ఇవాళ మీకోసం మా నాయకులు కష్టపడి కొట్లాడారు. బీసీ కమిషన్ కాంపిటీ ఇచ్చినాం, బీసీ కమిషన్ కమిషన్ వచ్చేలా విచారణ జరిపింది. విచారణ జరిపినాక కేసీఆర్ కు మొత్తం డప్పు కొట్టినాయి. ఇక భయపడ్డాడు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా బట్టెబాజీ అని ఉంటారు ఎన్నుకుంటాం రకరకాల మొత్తం పైసలు చంపడం వల్ల పైసలండి. కాంట్రాక్ట్ల పేరుతో కమిషన్ల పేరుతోని అభివృద్ధి పేరుతో కమిషన్ చంపుడు, జేబులు నింపుడు, అడ్డగడుగా అడ్డదారులు ధరి జగించి సంపాదించి మళ్ళా ఎన్నికలు రాగానే మళ్ళీ పైసలు ఇచ్చి గెలుస్తా అంటారు. ఇసలు ఓట్లు ఇస్తారా? పైసలు ఇస్తే పైసలు తీసుకోండి, పైసలు తీసుకోవాలి. పైసలు తీసుకోకుండా నేను చెప్తున్నా, పైసలు పక్కా తీసుకోవాలి. పైసలు మనే, ఈ కెనాల్ పైసలే, అవన్నీ ఈ ఛానల్ పైసలే, ఈ పైసలు పక్కా తీసుకోవాలి. మీరు పైసలు తీసుకోకుండా కోటేశ్వరుడు ఇంకా కోటేశ్వరుడు అవుతాడు. బికారు కానీ ఇట్లా బికారు కానీ ఉంటాం మనం. పైసలు పక్కా తీసుకోవాలి, పైసలు మనే. ఈసారి పైసలు తీసుకోవాలి, ఓట్లు మాత్రం ఎట్లా నిజాయితీ కొట్టలేరు. మీరు పువ్వు పైసలు తీసుకోవడానికి తప్పైతుందమ్మా, పైసలు మీయేనా అవి. పైసలు పక్క తీసుకోవాలి, ఓట్లు మాత్రం ఎక్కడ గుద్దానో గట్ట గుద్దాలి. మీరు మళ్ళా పూర్తి మీద ఓట్లు గుద్దుతే మొత్తం టీఆర్ఎస్ల బాక్సులు బద్దలు కావాలి, అట్లా కొట్టాలి. ఇలా ఎన్నికల్లో ప్రచారం కాకపోవచ్చు. ఇలా టీఆర్ఎస్ ఆలోచన ఏంటంటే మళ్ళా ఇక్కడ కెనా ఈ ఛానల్ పెడుతుని అభివృద్ధి పెడుతుని కోట్ల రూపాయల కమిషన్ దొబ్బి మళ్ళా రేపు పైసలు ఇస్తాము, పైసలతో గెలుస్తామని చెప్పి ఒక దురాచన వాళ్ళ పడుతున్నారు. ఇవన్నింటి పక్కకు పెట్టాలి. ఇవాళ మీరు శివాయి కూడా ఇస్తాను స్థలాలు ఇస్తానరా? శివాయిగూడలో ఎవరుంటారు? పోయి నీళ్లు ఉన్నాయా? బాత్రూమ్లు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? రోడ్లు ఉన్నాయా? ఇండ్లు ఉన్నాయా? ఏముంటారు? అందుకే మావులు కొట్లాడారు. ఏడు కొట్లాడారు వెలుగు పట్ల. అంటే టీఆర్ఎస్ పార్టీలోకి ఏంటంటే పేదోడు మంచి స్థలాలు ఉండద్దు, పేదోళ్ళందరూ ఊరతల బిచ్చగళ్ళకి బతకాలని చెప్పి కేసీఆర్ ఆలోచన. అందుకే ఈ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వం రావాలి. పేదోళ్ళ ప్రభుత్వం, పేదోళ్ళ గురించి ఆలోచించే ప్రభుత్వం వస్తేనే ఇలా పేదోళ్ళ బతుకులు బాగుంటాయి తప్ప, ఇవాళ కేసీఆర్ లాంటి డబ్బున్నోడు వస్తే, బాగా బలిసినోడు వస్తే, బాగా మందని చోడు వస్తే మన పేదోళ్ళ బతుకులు గిట్లుంటాయి. ఇలా ఇల్లు ఊడగొడతాడా కన్నవాయి? పెద్దోళ్ళు ఇల్లు ఊడగొడతాడా? పేదోళ్ళ వట్టుకేశం కాబట్టి ఇలా పేదోళ్ళు ఇల్లు ఊడగొట్టి ఇవాళ మన జల్సా చేస్తాడు. కాబట్టి ఇవాళ మీకు 100% పూర్తిగా న్యాయం జరిగే వరకు ఇదే వెలుగు మట్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సిందే మీ అందరికీ.